కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్. అర్హతలు: అన్ని పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు మాత్రం మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా, సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి: ఆగస్టు 1, 2019 నాటికి 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు. గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఎంపిక 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ టైర్ 1, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. జూలై 1 నుంచి జూలై 20 వరకు జరుగుతాయి. రెండవ దశ టైర్ 2, ఇది డిస్క్రిప్టివ్ పేపర్లో ఉంటుంది. దీనిని సెప్టెంబర్ 29 నిర్వహిస్తారు. మూడవ దశ స్కిల్ టెస్ట్, దీంతోపాటు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ముఖ్య సమాచారం: దరఖాస్తు విధానం ఆన్లైన్లో, దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5, దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్సైట్ను బ్రౌజ్ చేయండి.